కోడి గుడ్లు పెట్టిందంట. ఆ కోడి గుడ్లు పెట్టిన చోట అనుకోకుండా ఒక కొంగ, దాని గుడ్లు కూడా తెల్ల కొంగ, దాని గుడ్డు కూడా వచ్చి దాంట్లో ఎట్లా మరి మిస్ అయిపోయి దాంట్లో వచ్చేసింది. సో కోడికి తెలియకుండా ఏం చేసిందంటే పొదిగి 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 పిల్లలు చేసిందంట. పిల్లలు చేసి అన్ని పిల్లలు చేసుకునేయండి, పిల్లలు అయినాయండి. కొంగ గుడ్లు కూడా పొదిగితే అది కూడా ఏంటండి, అది కూడా గుడ్ల నుండి పిల్ల బయటకు వచ్చింది. సో ఇదేమనుకుందంటే నేను కూడా కోడి పిల్లనే అని అనుకునేది ఇది, ఈ కొంగ పిల్ల కూడా. సో ఆ కోడి కూడా ఏమనుకునేదంటే సరే ఇది నా పిల్ల అనుకునేది. సో ఇవన్నీ కూడా రోజు వాళ్ళ అమ్మతో పాటు మేతకు వెళ్ళినప్పుడు ఆకాశంలో కొంగలన్నీ కూడా ఆకాశంలో తెల్ల కొంగలు ఏంటండి ఆకాశంలో ఎగురుతున్నాయి అంట. ఎగురుతా ఉంటే అప్పుడు ఈ ఏంటంటే ఆ కొంగ పిల్లలు ఉన్నాయి కదండి గాలిలో ఎగిరే అండి, ఆ ఎగిరే పక్షికి సంబంధించిన పిల్ల ఉంది కదండి, ఈ దీనికి ఎగరాలని మనసు అనిపిస్తుంటదంట. ఎందుకంటే ఆ విత్తనం కాదండి అది, ఉన్నతమైన వాటి ఉన్నత స్థలాల్లో ఉండే కదండి దాని మైండ్. నేను కూడా ఎగరాలి ఎగరాలి అంటే కోడి అంటదంట తల్లి కోడి, నాన్న మన ఉద్దేశాలు అది కాదు, మనం భూ సంబంధులు, మనం ఎంతసేపటి భూమి మీద ఉండాలి, మన ఎగరే సెక్షన్ కాదు, మన నేల మీద సంచరించే సెక్షన్, దీనికి మాత్రం నేను ఎగరాలి అది ఆకాశం ఎగురుతున్నప్పుడు నేను ఎగరాలి అంటుంది. తల్లి కోడి ఏమో మనమంతా కోళ్ళు, కోళ్ళకి ఎగరే సెక్షన్ ఉండదు, అది అంటదంట అమ్మ నాకు కూడా అలా ఎగరాలని ఉంది, నాకు కూడా అలా వెళ్ళాలని ఉంది అని అంటదంట. అంటే లేదు లేదు మనది ఆ సెక్షన్ కాదు, మనం కోళ్ళు కాబట్టి మన భూ సంబంధులు భూమి మీదే తిరగాలని. కానీ దీని మనసంతా ఆ పక్షుల నుంచి పైన ఆకాశంలో ఏంటంటే అవి ఎగురుతున్న పక్షులను చూసినప్పుడు అంతా నేను కూడా ఆకాశంలో ఎగరాలి, నేను ఎప్పుడు ఎగురుతానని ఉన్నతంగా ఆలోచించదంట. ఒక సమయం వచ్చిందండి, అప్పుడు రెక్కలు చాపుకొని ఎగరడానికి ప్రయత్నించింది, ఎగిరిందండి, ఎగిరి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సో మన ఆలోచనలు ఎల్లప్పుడూ భూ సంబంధంగా ఏం తిన్నాము, ఏం తాగాము, ఏం ధరించుకుని ఇవే కాదు, ఉన్నతంగా ఆలోచించండి. నెబాయోతు మంద అంటే వాళ్ళు ఉన్నతంగా ఆలోచిస్తారు. నీ ఆలోచన విధానాలు ఎప్పుడు తిన్నామో పడుకున్నామో తెల్లారిందా ఏదో 4 రూపాయలు సంపాదించుకున్నామా ఇవి కాదు. ఇల్లుందా, స్థలం ఉందా, పిల్లలకి పెళ్లి చేసామా, పిల్లల్ని కనేసామా, మనవాళ్ళని చూసామా, మనవరాళ్ళని చూసేసామా, పర్వాలేదులే బ్యాంకులో 2 లక్షలు బ్యాలెన్స్ ఉంటుంది, పర్వాలేదులే రిలాక్స్, ఇట్లా కాలం గడ, అటు కాదండి, ఉన్నతంగా థింక్ చేయండి. నా పట్ల ఆయన సంకల్పం ఏంటి, మన పట్ల ఆయన ప్రణాళికలు ఏంటి, మన పరిశుద్ధుల సమూహంలో ఉన్నాం, పరిశుద్ధుల సమూహాల్లో మనం ఉన్నాం, విశ్వాస వీరుల జాబితాలో మనం ఉండాలి, నిత్యరాజ్యానికి మన వారసులుగా మారాలి, మన పేరు జీవ గ్రంథంలో లిఖించబడాలి. ఇక్కడ ఘనత కోసం ఇక్కడ దుప్పట్లు కప్పాలి, ఇక్కడ చాలవలు కప్పాలి, ఇక్కడ సన్మానం చేయాలి, ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వలేదు, ఇక్కడ కాఫీ నీళ్ళు ఇవ్వలేదు, ఇక్కడ టీ ఇవ్వలేదు, ఇక్కడ ఫుడ్ ఇవ్వలేదు, ఇది కాదు మన థింకింగ్. మనం ఉన్నతంగా ఆలోచించాలి. మన ప్రార్థన చేసిన, కానుకలే ఇచ్చిన, ఏది చేసినా వీటన్నిటికీ ప్రతిఫలం పరలోకంలో మనకు కలగాలి, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలని ఉన్నతంగా మనం ఆలోచించాలి. అబ్రహాం కాపర్లకి, లోతు కాపర్లకి గొడవ వచ్చిందండి. గొడవ